నేటి ధ్యానాంశము ఉపవాసం, ఫాస్టింగ్. ఫాస్టింగ్ అన్నటువంటిది మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అసలు ఉపవాసం అంటే ఏంటి, ఎవరు ఉపవాసం ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి, ఉపవాసము ఉండుట వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అన్నటువంటివి ఈ సమయం ముందు మనం క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సరే, మొదటిగా ఉపవాసం అంటే ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా ఉపవాసం ఉన్నారా? ఏంటి ఉపవాసం అంటే? ఆహారము తీసుకోకుండా ఉండడము ఉపవాసం, తిండి మానివేయడం ఉపవాసం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎందుకు ఉపవాసం అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది, అసలు ఎందుకు ఉపవాసం ఉండాలి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క తిండి అన్నటువంటిది మానవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి అపవాది ఆది నుండే ఉపయోగించినటువంటి ఒక పరికరముగా మనకు కనిపిస్తుంది. ఎందుకు తిండి మానేయాలి, లేకపోతే ఎందుకు నీళ్లు మానివేయాలి, ఎందుకు మనము భోజనము చేయకుండా ఉపవాసం ఉండాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుందంటే అనేక కారణాలు ఉన్నాయి. అయితే మనం చెప్పుకోవడానికి మూడు ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా మనిషి జీవితంలో మనిషి పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఫుడ్, ఆహారాన్ని బట్టి మనిషి పాపం చేశాడు. ఆది కాండంలో దేవుడు ఆ యొక్క మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను తినద్దని చెబితే మనిషి ఏం చేశాడు? తిన్నాడు. కాబట్టి మనిషి అసలు ఆదిలోనే మొదటిగా తప్పు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆహారం. ఇంకా ఎవరు ఫుడ్ను బట్టి నష్టపోయారు? వెరీ గుడ్, ఏషావు. ఏషావు గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక్క పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నటువంటి భ్రష్టుడు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. ఆహారము కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. అంటే అపవాది యొక్క ఫుడ్ను ఉపయోగించి దేవుడు మనిషికి ఆత్మీయంగా ఇచ్చినటువంటి దీవెనలు కానివ్వండి, ఆశీర్వాదాలు కానివ్వండి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా యేసు ప్రభువుని అపవాది శోధించినప్పుడు మొదటిగా ఆయన దేన్ని బట్టి శోధించాడు? ఫుడ్ను బట్టి శోధించాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు. చూడండి, ప్రతి సందర్భంలో అపవాది ఈ యొక్క ఆహారాన్ని ఉపయోగిస్తున్నాడు. అందుకోసమనే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఉపవాసమును గురించి మాట్లాడుతూ ఉంది. ఉపవాసం చేసేటప్పుడు తప్పకుండా మన యొక్క శరీరం అన్నటువంటిది వీక్ అవుతుంది, అలసిపోతాం, శక్తిని కోల్పోతాం. ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడూ మనకి ఇష్టం లేని ఆహారం కూడా మనకి ఇష్టంగా అనిపిస్తుంది. మీకు అనుభవం ఉందో లేదు? ఇడ్లీ అంటేనే పట్టదు వాళ్ళకి, కానీ ఇడ్లీ చూస్తే అబ్బా అనిపిస్తుంది. వాళ్లకు ఇష్టం లేని ఆహారము సహితము ఇష్టపడే విధంగా చేస్తుంది ఉపవాసం. ఎందుకు చెప్తున్నానంటే, అపవాది ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క ఆహారాన్ని మనిషి జీవితంలోనికి ఏదో ఒక విధంగా తీసుకొని వస్తూనే ఉన్నాడు. అపవాదికి తెలుసు మనిషి ఈ యొక్క ఆహారము వలన పడిపోతాడని. ఈ యొక్క ఆహారం అన్నటువంటిది మనిషి విసర్జించలేనటువంటిదని అపవాది గుర్తించిన వాడై ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారి అపవాది మనల్ని అడ్డుకుంటూనే ఉంటాడు. ఎందుకుంటావు? మంచి వాసన వస్తుంది, తినే, ఈరోజు తినే, మళ్ళీ రేపటి నుంచి కావాలంటే ముందు. ఎవరు ఉపవాసం ఉండాలి అని మనం ప్రశ్నిస్తే అందరూ ఉపవాసం ఉండాలి. ఎవరు? అందరూ ఉపవాసం ఉండాలి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభుని ప్రశ్నించారు. ఏంటి యేసు ప్రభువా, మేమైతే ఉపవాసం ఉంటున్నాం,
పరిసయ్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు, నీ శిష్యులు మాత్రము ఉపవాసం ఉండడం లేదు. అప్పుడు యేసు ప్రభువుల వారు వారికి ఏం జవాబు ఇచ్చారంటే, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు ఎవరు ఉపవాసము ఉండరు. పెండ్లి కుమారుడు ఇంటి నుండి కొనిపోబడినటువంటి సమయం వచ్చినప్పుడు ఆ ఇంటి వారు ఉపవాసం చేస్తారు. కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు కదా, మనలోనే ఉన్నాడు కదా, ఇంకెందుకు ఉపవాసం చేయాలి? యేసు ప్రభు నాలో లేకపోతే, పెండ్లి కుమారుడు నా ఇంట్లో లేకపోతే నేను ఉపవాసం చేయాలి? అయితే యేసు ప్రభు ఎప్పుడు మన హృదయాల్లోనే ఉన్నాడు కదా, మనతోనే ఉన్నాడు కదా, ఎందుకు మనం ఉపవాసం చేయాలి అన్నటువంటి ప్రశ్న చాలామందికి ఉంది. ఒక విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది వారి ఆత్మీయ జీవితాల్లో ఉపవాసము అన్నటువంటి దాన్ని కోల్పోతూ ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. అవును, యేసు ప్రభు మనతోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. అయినప్పటికీ మనం ఎందుకు ఉపవాసం చేయాలంటే, మనము ఈ శరీరంలో ఉన్నాము కాబట్టి. ఒకసారంట ఒక సంఘ కాపరి చర్చిలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరే దేవుని ఆలయం అని చెప్తూ ఉన్నాడంట. చెప్తూ ఉంటే దాన్ని ఒక అబ్బాయి విన్నాడంట. వినిన తర్వాత ఆ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చిందంట. వచ్చి ఏం చేశాడంటే, వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ప్రతి వారం కానుకలేరా అని డబ్బులు ఇస్తే, కానుక లేకుండా కొనుక్కొని తినడం ప్రారంభించాడంట. ఏం చేశాడు, కొనుక్కొని తినడం. సరే ప్రతి వారం కానుకేసారంటే, ఓ వేసానని చెప్తున్నాడంట. వీళ్ళ అమ్మ నాన్న కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే మంచి అబ్బాయే కదా, మనం ఇచ్చిన ప్రతిసారి వేస్తున్నాడు అని. అయితే సంఘ కాపరి గమనిస్తున్నాడు ఎవరెవరు కానుకలు వేస్తున్నారు, ఎవరెవరు వేయడం లేదు అని. సరే ఈయన గమనిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చిన్న అబ్బాయి వచ్చి కానుక వేసినట్టుగా వేస్తున్నాడు కానీ వేయడం లేదు. మొదటి వారం సంఘ కాపరికి అర్థం కాల, వీడు వేసాడా నటిస్తున్నాడా. రెండో వారం అర్థం కాలేదు. మూడో వారం అర్థమైపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే, వీడు కానుక వేయడం లేదు. సరే ఒకరోజు ఆయన అడిగాడు, ఏంటమ్మా ఈ అబ్బాయి కానుక వచ్చి వేసినట్టుగా వేస్తున్నాడు, వేయడం లేదు, మీరేదో డబ్బులు ఇస్తున్నట్టుగానే ఉంది కానీ అబ్బాయి ఏదో పొరపాటు చేస్తున్నాడు అన్నట్టుగా నాకు అనిపిస్తుందని సంఘ కాపురం అడిగాడంట. తల్లిదండ్రులు పిలిచి అబ్బాయిని, ఏం నాయన ఏం చేస్తున్నావు అంటే, అబ్బాయి చెప్పాడంట, అమ్మా పాస్టర్గా చెప్పాడు మీరే దేవుని ఆలయమై ఉన్నారు, వాడు మళ్ళీ పెట్టిలో ఎందుకు వేయడం, నేనే తినేస్తున్నాను, మందిరంలోనే కదా కానుకలు వేయాల్సింది, ఎందుకు పెట్టిలో వేయడం, నేనే కదా దేవుని ఆలయం, కాబట్టి ఆ డబ్బులు నేనే మింగేస్తున్నా, ఇంకా చర్చిలో వేయడం ఎందుకు అన్నాడంట. కాబట్టి ఉపవాసం కూడా యేసు ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, కాబట్టి ఇంకా ఉపవాసం ఎందుకు అనుకుంటే అలాంటి బుద్ధిహీనమైనటువంటి ఆలోచనే అవుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయం అందు మనము ఉపవాసం అన్నటువంటి దాని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఉపవాసం అన్నటువంటిది మన యొక్క విశ్వాస జీవితంలో ఒక ఆప్షన్ కాదు, అది ఆబ్లిగేషన్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ బట్ ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. ఫాస్టింగ్ అన్నటువంటిది కంపల్సరీగా మనం చేయాలి. యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ధర్మమును గురించి, ప్రార్థనను గురించి, ఉపవాసమును గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, మీరు ధర్మము చేయునప్పుడు, మీరు ప్రార్థన చేయునప్పుడు, మీరు ఉపవాసము చేయునప్పుడు. గమనించండి, వెన్ యూ ఫాస్ట్, వెన్ యూ ప్రే అన్నటువంటి పదాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఉపవాసము ఉండినట్లయితే కాదు, ఒకవేళ మీరు ప్రార్థించినట్లయితే కాదు, ఒకవేళ మీరు ధర్మములు చేసినట్లయితే అని దేవుని వాక్యం చెప్పడం లేదు, కానీ మీరు ఉపవాసము చేయనప్పుడు అంటే ఏంటంటే, ఇట్స్ ఎ కంపల్సరీ థింగ్, ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటిది. మన విశ్వాస జీవితంలో ధర్మము మనం చేయాల్సిన వారిగా ఉన్నాము, ప్రార్థన మనం చేయాల్సిన వారిగా ఉన్నాము, ఉపవాసము సహితము మనం చేయవలసినటువంటి వారిగా ఉన్నాం. అది అందరికీ సంబంధించినటువంటిది, మన విశ్వాస జీవితంలో మనము ఖచ్చితంగా చేయాల్సినటువంటిది. సరే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎవరెవరు ఉపవాసం ఉన్నారు, కొన్ని పేర్లు చెప్తారా? యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు, ఇంకా ఎవరున్నారు? దావీదు ఉపవాసం ఉన్నాడు, ఎవరు? మోషే ఉపవాసం ఉన్నాడు, వెరీ గుడ్.
సరే ఏవో గుర్తుకొచ్చిన పేర్లు చెప్పారు. దాదాపు భక్తులు అందరూ బైబిల్లో ఉపవాసం ఉన్నారు కాబట్టి అలా తగిలాయి పొరపాటున. సరే 40 రోజులు ఎవరెవరు ఉపవాసం ఉన్నారు బైబిల్ గ్రంథంలో? యేసు ప్రభు 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇంకా మోషే 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. అదేవిధంగా ఏలియా 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ ముగ్గురు, యేసు ప్రభువు, మోషే, ఏలియా 40 డేస్ 40 నైట్స్ ఉపవాసం ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఉపవాసం ఉండినప్పుడు ఆయన జీవితంలో మనం నేర్చుకునేటువంటి విషయాలు ఈ ఉదయకాల సమయం మందు మనం ధ్యానించినవి ఉన్నాం. చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు అనేక విధములైనటువంటి మేలులు వారు పొందుకున్నారు. అయితే ఉదయకాల సమయం మందు మనకు అందరిని గురించి ధ్యానించేటువంటి సమయం లేదు కాబట్టి యేసు ప్రభు మాత్రం ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండినప్పుడు ఆయన జీవితంలో ఎలాంటి మేలులు ఆయన పొందుకున్నాడు, ఆ యొక్క ఉపవాస ప్రార్థన అన్నటువంటిది యేసు ప్రభువుకి ఏ విధంగా సహాయపడింది, అది ఆయన ఆత్మీయ జీవితాన్ని ఎలా అభివృద్ధి పరిచింది అన్నటువంటి దాన్ని మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనిషి 3 విషయాలను కలిగి ఉన్నాడు. ఒకటేంటంటే మనిషి శరీరాన్ని కలిగి ఉన్నాడు, 2వది మనిషి ప్రాణాన్ని కలిగి ఉన్నాడు, 3వది మనిషి ఆత్మను కలిగి ఉన్నాడు. యేసు ప్రభువుల వారు మనము ఈ యొక్క 3 ఆయనకు సమర్పించాలని, ఈ యొక్క 3 మనం ఆయన వెంబడించాలని కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండినటువంటి తర్వాత ఆయనకు 3 ప్రత్యేకమైనటువంటి శోధనలు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తుంది. ఆ 3 శోధనలను మనం కొద్దిగా ఆలోచన చేస్తే, 1 శోధన ఆయన ప్రాణమునకు సంబంధించింది, 2వ శోధన ఆయన యొక్క శరీరమునకు సంబంధించింది, 3వది ఆయన ఆత్మకు సంబంధించినటువంటిది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనిషి ఉపవాసం ఉండుట ద్వారా ఈ యొక్క ప్రాణమును కానివ్వండి, ఈ యొక్క శరీరమును కానివ్వండి, ఈ యొక్క ఆత్మను కానివ్వండి, ఈ యొక్క 3 ఉపవాసము ద్వారా ప్రయోజనము కలుగుతుంది. హల్లెలూయా. మనిషిలో ఉన్నటువంటి, లేకపోతే మనిషి సంపూర్ణునిగా చేస్తున్నటువంటి ఈ యొక్క 3 కూడా ప్రయోజనము పొందాలంటే మనిషి ఉపవాసం ఉండాలి. ఇప్పుడు మొట్టమొదటి శోధన ఏంటంటే యేసు ప్రభు యొక్క ప్రాణమునకు సంబంధించినటువంటి. బైబిల్ ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయిన. చూడండి, మనిషి యొక్క ప్రాణం ఎప్పుడు ఏమి ఆలోచన చేస్తుందంటే, ఎప్పుడు వేటి కోసం ప్రయాసపడుతుందంటే, ఎప్పుడు వేటి కోసం ప్రాకులాడుతుందంటే, ఏమి తిందాం ఏమి తాగుదాం. మనిషి యొక్క శరీరమేమో, మనిషి యొక్క దేహమేమో, ఏం ధరించుకోవాలి, ఏ ప్యాంట్ వేసుకోవాలి, దానికి మ్యాచింగ్ ఏ షర్ట్ వేసుకోవాలి, ఆడోళ్ళు అయితే ఈ డ్రెస్కి మ్యాచింగ్ కొప్పుకి ఏం పెట్టుకోవాలి, ముఖానికి ఎలా మేకప్ చేసుకోవాలి, ఎలాంటి ఇయర్ రింగ్స్ వేసుకోవాలి, ఎలాంటి గాజులు వేసుకోవాలి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కింద మళ్ళా ఎలాంటి చూపులు వేసుకోవాలి. మనిషి దేహమేమో బట్టలను గురించి ఆలోచన చేస్తుందంట, మనిషి ప్రాణమేమో తిండిని గురించి ఆలోచన చేస్తుందంట. అపవాది వచ్చి యేసు ప్రభు యొక్క ప్రాణమునకు సంబంధించినటువంటి ఒక విషయంలో ఆయన్ని శోధించాడు. అయితే దేవునికి స్తోత్రం, యేసు ప్రభు ఏం చెప్పాడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన
జీవించునని రాయబడి ఉన్నది. నీ చేతనైతే కాదు, నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు కదా, దేవుని బిడ్డవు కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, 40 రాత్రులు ఉపవాసం ఉన్నావు కదా, ఇదిగో నీ ఆకలి ఉంటున్నావు కదా, నీ దేవుడు నిజంగా దేవుడైతే, నీ దేవునికి నీవు నిజంగా కుమారుడు అయితే, ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేయలేవా? అది కూడా చేయలేకపోతే ఇంకా నీవు ఉపవాసం ఉండింది ఎందుకు, నీవు ఆకలి ఉండింది ఎందుకు, అరణ్యంలో ఇంత బాధపడాల్సినటువంటి అవసరం నీకెందుకు అని అపవాది శోధిస్తూనే ఉంటాడు. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని కృంగదీసేటువంటి మాటలతో అపవాది మన ముందుకు వస్తూ ఉంటాడు. మనల్ని ఎప్పుడు అపవాది కృంగదీస్తూ ఉంటాడు, మనల్ని నిరాశ నిస్పృహలోనికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవుని కొరకు ముందుకు పరిగెత్తాలా అని ప్రయత్నించిన ప్రతిసారి అపవాది వెనుక నుండి నిన్ను లాగుతూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని నీవు మరిచిపోవద్దు. అయితే ఉపవాసం ఉండినప్పుడు ఏం జరుగుతుందంటే, అపవాది నిన్ను లాగుతూ ఉన్నా, అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నా, అపవాది నిన్ను కృంగదీస్తూ ఉన్నా, దేవుడు నీకు సహాయము చేస్తాడు. అది స్వయముగా నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మనిషి రొట్టె వల్ల మాత్రము కాదు జీవించేది. అపవాది అనుకుంటూ ఉన్నాడు మనిషి రొట్టెకో ఆహారానికో పడిపోతాడని. అవును, ఉపవాసము ఉండనటువంటి ప్రతి మనిషి, బైబిల్ గ్రంథంలో మనం చూసాం అనేక మందిని ఆహారాన్ని బట్టి వారు ఆత్మీయ జీవితాలను కోల్పోయారు. అయితే ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఆహారము వలన పడిపోయేటువంటి ప్రమాదము ఉండదు. సరిగ్గా యేసు ప్రభు ఏ విధంగా శోధించబడ్డాడో అపవాది చేత, అలానే దేవుడు కూడా ఇశ్రాయేలీయులను శోధించాడు. ఎక్కడో తెలుసా, ఎక్కడ శోధించాడు దేవుడు? అరణ్యములో. యేసు ప్రభు ఎక్కడ శోధించబడుతున్నాడు? అరణ్యంలో యేసు ప్రభు శోధించబడితే ఇశ్రాయేలీయులు కూడా ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడినటువంటి వారై అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు వారిని శోధించాడు. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడంటే, దేవుడు ఎందుకు ఒక మనిషిని పరిశోధిస్తాడంటే, మనల్ని గురించి దేవుడు తెలుసుకోవాలని కాదు. దేవునికి తెలీదా మన గురించి? మన భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు. దేవుడు మనకిచ్చేటువంటి పరీక్ష ఎందుకంటే, పరిశోధన ఎందుకంటే, మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి. దేనికి? మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి. ఎగ్జామ్స్ పెడతారు స్కూల్లో, దేనికి పెడతారు? టీచర్స్ బాగా చెప్పారో లేదానా, మనం ఎలా చదువుతున్నాం, అసలు ఎందుకు పోతున్నాం స్కూల్కి అన్నది మనం తెలుసుకోవడానికి. కానీ టీచర్లు ఎలా చెప్తున్నారో వాళ్ళు తెలుసుకోవడానికి పెట్టేది కాదు పరీక్షలు. కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి పరీక్ష కావచ్చు, పరిశోధన కావచ్చు, ఇది ఎందుకంటే మనల్ని గురించి మనం తెలుసుకునేదానికి. మన స్థాయి ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఇంకా రొట్టెలకు పడిపోతున్నామా, ఇంకా పండ్లకు పడిపోతున్నామా, ఇంకా ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చినటువంటి వాటిని అమ్మివేసుకుంటూ ఉన్నామా, ఇంకా ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా మార్చాలని మనం ప్రయత్నం చేస్తున్నామా అన్నది తెలుసుకోవడానికి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడంటే, చాలామందికి అర్థం కాదు, అది చదివినప్పుడు చాలామందికి దేవుని మీద విసుగొస్తుంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశాన్ని ఇక సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుడు నో, ఇలా కాదు, మీరు ప్రయాణం చేయాల్సింది, మళ్ళా గెట్ బ్యాక్ అన్నాడు, మళ్ళా వెనక్కు రమ్మన్నాడు, మళ్ళీ అటుపోతే అట్టుకోదు ఇట్టు అన్నాడు. ఎందుకు 40 ఇయర్స్ పట్టిందంటే, దేవుడు వారిని శోధించాడు. ఎందుకు శోధించాడంటే, వారి యొక్క హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి,
వారి యొక్క ప్రాణము వేటి కొరకు ప్రాకులాడుతుందో తెలుసుకోవడానికి, దేవుడు తెలుసుకోవడానికి కాదు, ఇజ్రాయేలీయులు తెలుసుకోవడానికి దేవుడు వారిని ఆ యొక్క 40 సంవత్సరములు అరణ్యంలో నడిపించాడు. అక్కడ దేవుడు వారిని శోధించాడు. యేసు ప్రభు ఇక్కడ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ అపవాది చేత యేసు ప్రభు శోధించబడుతున్నాడు. అక్కడ ఇజ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో దేవుని చేత శోధించబడుతూ ఉన్నారు. ఇక్కడ ఇజ్రాయేలీయులు అరణ్యములో ఆకలికి అరుస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు. అయ్యో మాకు మాంసం లేదు, మసాలా కూరలు లేవు ఇక్కడ మాకు, ఏంటి మా పరిస్థితి, ఐగుప్తులో బాగుండింది కదా, చక్కగా మసాలా కూరలు చేసుకుంటూ ఉన్నాం, చక్కగా ముక్కలు దొరికాయి మాకు, మా యొక్క ఆహారము చాలా బాగుండేటువంటిది, అయితే ఇక్కడ ఆహారం లేదని ఇజ్రాయేలీయులు కేకలు వేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీయులు ఫెయిల్ అయిపోయారు. చూడండి దాని తర్వాత వచనంలో, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. ఎందుకు దేవుడు అనుస్తున్నాడంటే, ఎందుకు ఆకలి కలుగు చేస్తున్నాడంటే, ఒక సత్యాన్ని మనం గ్రహించాలి, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు జీవించగలిగేటువంటిది. మనిషి దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించగలుగుతాడు అన్నటువంటి అండర్స్టాండింగ్ ఎప్పుడు మనకు కలుగుతుందంటే, ఉపవాసం ఉండినప్పుడు, దేవుడు మనల్ని అణచినప్పుడు, మనము ఆకలి కొనినప్పుడు. ఆయన ఆకలి కలుగు చేశాడు వారికి, ఎందుకంటే వారి యొక్క ప్రాణము శరీరము అణిచివేయబడాలి. ఎందుకు ఉపవాసం ఉండాలంటే, అణిచివేయడానికి శక్తి కలిగినటువంటిది అణిగిపోతూ ఉన్నప్పుడు నీవు ఉపవాసం ఉండాలి. దేవుని వాక్యము మనల్ని అణిచివేయడానికి శక్తి కలిగినటువంటిది. మన యొక్క ప్రాణ ఆశలను, మన యొక్క శరీరేచ్ఛలను దేవుని యొక్క వాక్యం అన్నటువంటిది అణిచివేయడానికి శక్తి కలిగినటువంటిది. అయితే అనేక సార్లు మన జీవితాల్లో ఈ యొక్క ప్రాణ ఆశలను బట్టి, ఈ యొక్క శరీరేచ్ఛలను బట్టి దేవుని యొక్క వాక్యము అణిగిపోతుంది. కాబట్టి అణిచివేయడానికి శక్తి కలిగినటువంటి ఆ యొక్క దేవుని వాక్యము నీ యొక్క ప్రాణాన్ని బట్టి, నీ యొక్క శరీరాన్ని బట్టి అణిగిపోతూ ఉన్నప్పుడు నీవు ఉపవాసము ఉండాలి. యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ, దేవుని వాక్యమును విత్తనముగా పోలుస్తూ ఆయన అంటున్నారు. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 7, కొన్ని ముండ్ల పొదలు పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఈ యొక్క వాక్యము మొలిచింది ముండ్ల పొదలలో, మొలవదని కాదు, మొలిచింది. ఎదుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ముండ్ల పొదలు వాటిని అణిచివేశాయి. నీవు ఈ యొక్క ప్రాణాశలను కలిగి ఉంటూ, శరీరాశలను కలిగి ఉంటూ దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావా అంటే, అవును వెంబడిస్తూ ఉన్నావు, సంఘానికి వస్తూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, బైబిల్ చదువుతున్నావు, ఒకవైపు ఇవి జరుగుతున్నాయి, మరొక వైపు ఇవి జరుగుతున్నాయి. అయితే అక్కడ ప్రమాదం ఏంటంటే, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అణిచివేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యము ఫలింపజేయడానికి శక్తి కలిగినటువంటిది, దేవుని వాక్యము ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్ని అణిచివేయడానికి శక్తి కలిగినటువంటిది. అయితే అట్ ది సేమ్ టైం, ఏ వాక్యమైతే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను అణిచివేయడానికి శక్తి కలిగిందో, అదే వాక్యమే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి కూడా అణిగిపోయేటువంటి, లేకపోతే అణిచివేయబడేటువంటి పరిస్థితి ఉందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, మత్తయి 13:22, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినవాడే గాని ఐహిక విచారమును, ధనమోహమును, ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఎందుకు మన జీవితంలో నిష్ఫలులుగా మిగిలిపోతున్నామంటే,
ఎదుగు ఆత్మీయ జీవితంలో దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఫలింపును మనం చూడలేకపోతున్నామంటే, ఎందుకు నూరంతలు అరవదంతలు ముప్పదంతల ఫలింపు మన జీవితంలో కనిపించడం లేదంటే నిష్ఫలమైపోతున్నాం. దానికి కారణం ఏంటంటే నీవు ముళ్ళ పొదలలో ఉంచు ఉన్నావు. ఆ యొక్క ముళ్ళ పొదలు అన్నటువంటివి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అణచివేస్తున్నా. ఏంటి ఆ ముళ్ళ పొదలు అంటే ఐహిక విచారం అన్నటువంటివి, ధన మోహం అన్నటువంటివి, ఈ లోక సంబంధమైనటువంటి పేక్షలు అన్నటువంటివి నిన్ను అణచివేస్తూ ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితాన్ని అణచివేస్తూ ఉన్నాయని నీవు గ్రహించాలి. వేళ ఆత్మీయ జీవితంలో నీవు ఓడిపోతూ ఉన్నావా? ఇంకా పాపంలో నుండి బయటికి రాలేనటువంటి పరిస్థితిని నీవు కలిగి ఉన్నావా? నీ జీవితంలో ఇంకా జయించలేనటువంటి సమస్యలు ఉన్నాయా? దట్ ఈస్ ఎ సైన్. అణిచివేయడానికి శక్తి కలిగినటువంటిది అణిచివేయబడుతూ ఉన్నప్పుడు నీవు ఉపవాసం ఉండాలి. ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో అణిచివేయడానికి ఏదైతే శక్తిని కలిగి ఉందో అది అణిచివేయబడకుండా సహాయం చేస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు వారికి ఏమి కురిపించాడంటే మన్నాను కురిపించాడు. ఈ యొక్క మన్నా దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదివితే, ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం భుజించగలిగితే, ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము కాదు, ఫిజికల్ ఫుడ్ కాదు, దేవుని వాక్యం కూడా మనల్ని జీవింపజేస్తుందని బ్రతికిస్తుందని మనము అర్థం చేసుకోగలుగుతాం. యేసు ప్రభువులు వారు శోధించబడినటువంటి రెండవ విషయం, అపవాది యేసు ప్రభుని ఈ విధంగా శోధిస్తున్నాడు. మత్తయి సువార్త 4:5. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతులకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని రాయబడి ఉన్నది. అపవాది ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఇలా చెప్తుంది కదా, కాబట్టి ఎందుకు దేవుడు ఇలా చేయడం లేదనే ప్రశ్నిస్తుంది. మనమే ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? దుంకేస్తాం అంతే కదా. ఏంది ప్రేమ కోసమే దుంకేస్తూ ఉన్నారు. అపవాది వచ్చి శోధిస్తే ఇంక దుంకరా, నువ్వు ప్రేమించకపోతే దుంకి చచ్చిపోతాననే వాళ్ళు ఉన్నారు, దుంకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ప్రేమ కోసమే దుంకేస్తున్నాం మనము, సైతాన్ వచ్చి శోధిస్తే దుంకతామా దుంకమా? సరే, యేసు ప్రభు ఎందుకు దుంకలేదు ఇక్కడ? ఇక్కడ యేసు ప్రభు ఎందుకు దుంకలేదంటే, ఎందుకు యేసు ప్రభు దుంకాల్సినటువంటి అవసరం లేదంటే, ఎప్పుడైతే అపవాది యేసు ప్రభుని ఆ యొక్క దేవాలయ శిఖరము మీద నిలబెట్టాలని ప్రయత్నం చేశాడో అప్పుడే ఆయన దూతలు ఆయన్ని చేతులతో పట్టుకున్నారు. హల్లెలూయా. ఎందుకంటే శిఖరము మీద మనిషి నిలబడడం అసాధ్యమైనటువంటిది. ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆ యొక్క దేవాలయ శిఖరమునికి తీసుకుని వెళ్ళాలని అపవాది ప్రయత్నం చేశాడో అప్పుడే దేవదూతలు యేసు ప్రభుని పట్టుకున్నారు. అప్పుడే యేసు ప్రభు ఆయన దూతల చేతులలో ఉన్నాడు. కాబట్టి ఇక ఆయన దుంకాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఆల్రెడీ యేసు ప్రభు ఆయన దేవదూతల చేతుల్లో ఉన్నాడు, కాబట్టి ఇంకా ఆయన దుంకాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ అపవాది ప్రయత్నం ఏంటంటే, అపవాదికి తెలుసు, అపవాది ఎప్పుడైతే యేసు ప్రభుని తోడుకుని పోతుందో దేవదూతలు యేసు ప్రభుని కాచుతూ ఉన్నారని తెలుసు, దేవదూతలు యేసు ప్రభుని ఎత్తి పట్టుకున్నారని తెలుసు. దేవాలయ శిఖరమున యేసు ప్రభుని అపవాది నిలబెట్టినప్పుడు అపవాదికి తెలుసు యేసు ప్రభు యొక్క దేవాలయ శిఖరమున నిలబడడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు దేవదూతల చేతుల్లో ఉండడం తెలుసు. అయితే ఇప్పుడు అపవాది యొక్క ఆలోచన ఏంటంటే దేవుని చేతుల్లో నుండే పడివేయాలని, దేవుని చేతుల్లో నుండే మనిషిని దుక్కేటట్లు చేయాలని, దేవుని చేతుల్లో నుండి మనిషి జారిపోవాలని, దేవుని యొక్క చేతిలో నుండి మనిషి పడిపోవాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఈ గ్రహింపు మనకు వస్తుందంటే
ఆల్రెడీ మనం దేవుని యొక్క హస్తాల్లో ఉన్నాము, దేవదూతలు మనల్ని ఎత్తి పట్టుకున్నారు. అందుకే ఈ యొక్క దేవాలయ శిఖరమున మనము నిలబడగలిగాం. అందుకే అపవాది మనల్ని తోడుకొని వస్తున్నా పడిపోకుండా నిలబడడానికి కారణము దేవుని యొక్క హస్తం మన జీవితాల్లో ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గ్రహించగలుగుతామంటే ఉపవాస అనుభవంలోనికి మనం వచ్చినప్పుడే. హల్లెలూయా. ఆ గ్రహింపు ఎప్పుడొస్తుందంటే నీ యొక్క శరీరము నీ యొక్క ప్రాణము అణచివేయబడినప్పుడు. ఒకవేళ లేదనుకోండి, అనుభవం లేకపోతే నిజంగానే దుంకేస్తాం. దేవుని యొక్క హస్తాల్లో మనం ఉన్నామన్నటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. ఏదో ఒక శోధనని చూసి పడిపోవడానికి కారణం ఏంటంటే ఆ శోధనలో దేవుడు నీకు సహాయము చేయలేదని నీవు అనుకుంటున్నావు. అయితే ఆ శోధనలో ఇంతవరకు నువ్వు నిలిచి ఉండడానికి దేవుడు సహాయం చేశాడన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నావు. నీ జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుంటే ఎవ్రీ ఫెయిల్యూర్ని నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు శోధించబడినటువంటి ప్రతి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు దేవుడు ఇజ్రాయేల్ను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడంటే దేవుడు వారిని శోధించిన ప్రతిసారి దేవుని యొక్క అద్భుత హస్తం వారి జీవితాల్లో కనిపిస్తూనే ఉంది. వారి ఆకలి కోసం ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆకలిని బట్టి దేవుని శోధించినప్పుడు, దేవుడు వారిని పరిశోధించినప్పుడు దేవుని కృప వారికి అనుగ్రహించబడింది. కాబట్టి మన్నా అన్నటువంటి ఆహారాన్ని వారు భుజించగలిగారు. మన జీవితాల్లో కూడా మనం వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో, కష్టాల్లో కావచ్చు, ఇరుకుల్లో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, ఫెయిల్యూర్స్లో కావచ్చు, మన అపజయాల్లో కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీవు కూర్చొని ఉపవాసం ఉండి ఆలోచన చేస్తే దేవుని యొక్క హస్తం నీకు కనిపిస్తుంది. నీవు ఫెయిల్ అయిపోయావు కాబట్టి దేవుని హస్తం నీ జీవితంలో లేదు అని అనుకోవడం నీవు చేస్తున్నటువంటి పొరపాటు. నీవు శోధించబడుతున్నావు కాబట్టి దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోలేదు అనుకోవడం బుద్ధిహీనమైనటువంటిది. ఈ అవగాహన ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుందంటే ఉపవాస అనుభవం ద్వారా. మన జీవితాల్లో ఇలాంటి అనుభవం లేదా? ఎన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నప్పటికీ దేవుని మీద సనిగాం? ఎన్నిసార్లు దేవుడు మనకు మేలు చేస్తూ ఉన్నప్పటికీ ఎందుకు దేవా నా జీవితంలో మేలు చేయడం లేదని ప్రశ్నించాం? ఎన్నిసార్లు దేవుడు మనల్ని పట్టుకోవాలని మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఆయన విరిచి పరిగెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి మన జీవితాల్లో? ఎందుకు ఈ పరిస్థితి అంటే అపవాది మాటలను మనం లక్ష్య పెడుతున్నాం. అపవాది స్వరమే మనకు వినిపిస్తోంది. ఇజ్రాయేలీయులు దేవుని శోధించడానికి, దేవుని మీద సనగడానికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే వారి మనస్సు ఎలా చెప్తే అలా నడుచుకున్నారు. వారికి ఏ ఆలోచన వస్తే దాన్ని అనుసరించారు. మన జీవితాల్లో కూడా అపవాది చెప్పేటువంటి మాటలను మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే అపవాది చెప్పే మాటలు నిజమే అనిపిస్తాయి. అవును, దుంకితే కాపాడతానన్నాడు కదా దేవుడు, దుంకి చూద్దాం. ఎందుకు దుంకాలా అసలు? నువ్వు ఎక్కడికి దుంకాలనుకుంటున్నావు? ఇక్కడే దేవుడు నిన్ను కాపాడాడు కదా, ఇంకా దుంకాల్సినటువంటి అవసరం ఏంటి? ఇక్కడే దేవుడు తన హస్తాలతో నిన్ను పట్టుకున్నాడు కదా, ఎందుకు ఇక నువ్వు దుంకాల్సినటువంటి అవసరం అన్నటువంటి ఆలోచన మనకు ఎందుకు రావడం లేదంటే దేవునితో అంత సన్నిహితమైనటువంటి సంబంధము లేదు. ఎందుకు రావడం లేదంటే ఆ ఆలోచనను, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన అణచివేస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో అండర్స్టాండింగ్ లేదు. సరే, చివరిగా యేసు ప్రభువును అపవాది శోధించినటువంటి విషయం మత్తయి సువార్త 4:8 మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానాపము, ప్రభువైనని దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవల్లని రాయబడి ఉన్నదనెను. ఇప్పుడు అపవాది యేసు ప్రభువుని ఆత్మ విషయంగా శోధిస్తూ ఉన్నాడు. లోకరాజ్యాలన్నింటినీ అపవాది చూపిస్తూ ఉన్నాడు. అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మనకు చూపిస్తాడు. ఒకసారి ఆలోచన చేస్తే అపవాది బలవంతంగా మనల్ని ఏమీ చేయలేడు. హల్లెలూయా.
ఆయన బలవంతంగా మనల్ని ఏమీ కూడా చేయలేడు. ఆయన శోధించగలడంతే, ఆయన మనల్ని ప్రేరేపించగలడు. ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలతో వాడు ఆకర్షించగలడు అంతేగాని, అపవాది మనల్ని ముట్టడానికి కానీ మన పైన చెయ్యి చేసుకోవడానికి కానీ వాడికి అధికారము లేదు. చూడండి, ఆ యొక్క ఏదేను తోటలో కూడా అపవాది ఏం చేశాడంటే ఆ పండును హవ్వకు చూపించాడు. ఏ, ఆ పండు పెరిగి బలవంతంగా హవ్వ నోట్లో కుక్కేయచ్చు కదా, చేయలేడా? అలా వాడికి అంత సీన్ లేదు. సినిమా భాషలో చెప్పాలంటే వాడికి అంత సీన్ లేదు. చూపించాడంతే, వాడికి తెలుసు మనిషి చూస్తే పడిపోతాడని వాడికి తెలుసు. మన బలహీనత వానికి తెలుసు. ఎక్కడ కొడితే వీడు పడిపోతాడో తెలుసు. కాబట్టి వాడు దాన్ని చూపించాడు. హవ్వకి చూపించినప్పుడు ఆమెకి ఏం కనిపించింది? ఆ పండు మంచిదిగా కనిపించిందంట, అందమైందిగా కనిపించిందంట, రమ్యమైనదిగా కనిపించిందంట. ఇబ్బో ఎన్ని కనిపించాయో ఆమెకి. ఏం అంతవరకు కనిపించలేదా? ఏం అంతవరకు ఎప్పుడు ఆ పండుని చూడలేదా? ఆ పండుని చూసింది, అక్కడ సంచరిస్తూ ఉన్నారు. అయితే అపవాది చూపించినప్పుడు మాత్రము మంచిది, అందమైంది, రమ్యమైంది. మనిషి ప్రేమలో పడితే కవైపోతాడు. అంతవరకు మాట్లాడేదానికి రానివాడు కవితలు రాస్తాడు. ఇప్పుడు హవ్వ అదే ఏం చేసింది? పట్టుకొని తినేసి ఆదాము కూడా తినిపించేసింది. ఎందుకంటే వీడు బ్రతికిపోతాడు, అమ్మా నా భర్త పరిశుద్ధం ఉండిపోతాడు, నేను తప్పు చేశా కదా, ఆయన నా వెంటే రావాలి. భార్యలు ఎప్పుడు అంతే కదా, వాళ్ళ భర్తలు వాళ్ళ వెంటే ఉండాలి. సరే తినిపించేసింది. ఏషావు జీవితంలో కూడా అంతే. ఆయనకి ఏం చూపించింది? ఎర్ర ఎర్ర కనిపించిందంట. ఆయనకి ఏం కనిపించింది? ఎర్ర ఎర్రగా. ఎప్పుడైతే ఎర్ర ఎర్ర కనిపించిందో మనోడు తట్టుకోలేకపోయినాడు. ఎందుకు సినిమాలు చూడొద్దనరా బాబు అంటామంటే, చూస్తే నువ్వు తట్టుకోలేవు. నువ్వు అంత నీతిమంతుడేం కాదు. సినిమాలో మంచిని తీసుకుంటాం మేము, చెడుని తీసుకోం. ఆవిడ సినిమాలు చూస్తే తప్పేంటి అని చాలామంది అనుకుంటారు. చూస్తే మనిషి తట్టుకోలేడు. కాబట్టి అపవాది చూపిస్తూ ఉంటుంది. అపవాది చూపిస్తూ ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు అపవాది నీకు చూపించినా శోధించబడవు. హల్లెలూయా. అంతవరకు నీ యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, అంటే దాని అర్థం ఉపవాసం ఉండి సినిమాలు చూడమని కాదు, అలా అట్లా అర్థం చేసుకున్నారు. మనిషి పరిస్థితి ఏంటంటే, ఆది నుండి కూడా అపవాది చూపిస్తే చూసినటువంటి దాన్ని బట్టి పడిపోయేటువంటిది మనిషి కలిగినటువంటి బలహీనత. అయితే ఆ యొక్క బలహీనతను ఒక మనిషి ఉపవాసం ఉండుట ద్వారా జయించగలుగుతాడు. వాడు మొదటిగా ఏం ప్రయత్నం చేశాడంటే, రొట్టెను యేసు ప్రభువుకి చూపించాలనుకున్నాడు. ఎందుకంటే రొట్టెను చూస్తే తినేస్తాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు అక్కడ రొట్టెను చూచేటువంటి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, చూపిస్తున్నాడు. ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపిస్తున్నాడు. ఎప్పుడు అపవాది మనకి చూపిస్తూనే ఉంటాడు. అపవాది చూపించినప్పుడు చాలా బాగుంటాయి, చాలా అందంగా కనిపిస్తాయి, చాలా రమ్యంగా కనిపిస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు అన్ని టేస్ట్ కనిపిస్తాయి, చాలా రుచిగా అనిపిస్తాయి. ఎప్పుడు తినని కూడా తినాలనిపిస్తాయి. అపవాది చూపించడం మాత్రమే కాదు, చూపించినప్పుడు వాటిని నీవు చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలు కూడా అపవాది నీకు చూపిస్తాడు. ఆ పండును తింటే నీవు దేవతగా మారిపోతావు. ఇదిగో ఈ యొక్క ఆహారాన్ని నీవు తింటే అలసిపోయావు కదా, ఏషావుతో సమస్యలిపోయావు కదా, నీవు తృప్తిని పొందుకుంటావు, నీ అవసరను తీర్చుకుంటావు.
యేసు ప్రభువుతో అంటూ ఉన్నాడు, ఈ లోకరాజ్యములన్నిటిని నువ్వు చూసావు కదా, నాకు మ్రొక్కితే వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను. ఇదిగో ఈ పాపం చేస్తే నీకు ఇది జరుగుతుంది, ఇది కలుగుతుంది, ఇది నీకు లాభము, ఇది ప్రయోజనకరమని అపవాది ఎప్పుడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. అపవాది శోధనలో పడిపోయినటువంటి తర్వాత అనుభవం అన్నటువంటిది ఎలా ఉంటుందంటే, నా వ్యక్తిగత ఉపవాస జీవితంలో కలిగినటువంటి అనుభవమును పోల్చి చెప్పాలని ఆశిస్తున్నాను. ఏంటంటే 40 రోజులు 40 రాత్రులు నేను ఉపవాసం ఉన్నప్పుడు, పోయిన సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలల్లో నాకు ఏమనిపిస్తూ ఉండేదంటే, ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే పలాంది తినాలా, ఏం తినాలా, ఏదైతే చూసింటానో అది తినాలి, ఏ వాసన అయితే వచ్చిందో చచ్చా చచ్చా అది కాదు, ఫస్ట్ ఇది తినాలి, ఆ హోటల్కి పోయి అది తినాలి, ఈ హోటల్కి పోయి ఇది తినాలి, అది తినాలి, ఇది తినాలి, అది రుచి చూడాలి, ఇది రుచి చూడాలి అని ఎన్నో ఎన్నో ఆశలు కలుగుతాయి. పెద్ద లిస్ట్ అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు ఆ రుచి చూద్దామా, ఎప్పుడెప్పుడు దాన్ని అనుభవిస్తామా అని ప్రాణము కొట్టుమిట్టలాడుతూ ఉంటుంది. ఫాస్టింగ్ ముగించినటువంటి తర్వాత నవంబర్ 28 ఉదయం అనుకుంటా, ఎంతో ఎదురు చూస్తూ ఉంటే టిఫిన్ తెప్పించారు, ఇడ్లీ దోశ వడ అన్నీ తెప్పించారు, ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే ఇక్కడ నొప్పి వచ్చింది, ఎందుకంటే అప్పటి వరకు రుచి చూడలేదు కదా, ఇక్కడ నొప్పి వచ్చింది, అది మింగితే ఏడ నొప్పి వచ్చింది. కరెక్ట్గా ఎన్ని ఇడ్లీలు తిన్నాను తెలుసా, 1.5 ఇడ్లీ, ఎంత 1.5 ఇడ్లీ తిని, ఓరేని ఇంతేనా, ఇదేనా ఇడ్లీ రుచి, దీనికోసం అయిన రోజులు నేను తినాలని ఆశపడింది, దీనికోసమా నేను ఎదురు చూచింది. సరే మధ్యాహ్నం అయిపోయింది, సంగటి చికెన్ తినాలనిపించింది, సరే ఆ పలాని హోటల్కి పోతే బాగుంటుంది కదా అని టైం చూస్తా ఉన్నా, ఎప్పుడెప్పుడు 12 అవుతుంది, ఎప్పుడెప్పుడు 1 గంట అవుతుంది, ఎందుకంటే ప్రాణం ఏమో తినాలనిపిస్తూ ఉంది, శరీరం ఏమో తినలేని పరిస్థితిలో ఉంది. సరే కరెక్ట్గా టైం అయితే ఏమీ తినలేదు, అసలు వెళ్ళలేదు, తినబుద్ధి కావడం లేదు. కొన్ని రోజులు అయ్యేంత వరకు కూడా ఏమీ తినడానికి వీలు కాలేదు, తినాలనిపించినా తినలేనటువంటి పరిస్థితి వచ్చింది. అపవాది చూపించేటువంటి ప్రతి ఆకర్షణ అలానే ఉంటుంది, అది చేస్తే అబ్బో అనిపిస్తుంది, అక్కడికి వెళ్తే ఓహో అనిపిస్తుంది, పలాని పాపం చేస్తే ఇంత మేలు కలుగుతుంది, ఇంత లాభం కలుగుతుంది, ఇంత సుఖము కలుగుతుంది, ఇంత ప్రయోజనం అని అపవాది చూపిస్తుంది. తీరా వెళ్ళి అక్కడికి నీవు ఆ పాపాన్ని చేస్తే దీనికోసమా, నా దేవునికి వ్యతిరేకంగా నేను చేసింది, దీనికోసమా దేవుని నేను విడిచిపెట్టింది. యేషావు ఎప్పుడైతే ఆ యొక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడో, ఎప్పుడైతే ఆ యొక్క నోటిలోనికి ఆ యొక్క చిక్కుడుగా ఆయన కూర వెళ్ళిందో, ఇమ్మీడియట్గా ఆయనకు అర్థమైపోయింది, అయ్యో ఈ కూర కొరక నేను నా జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకునింది, ఆఫ్టర్ ఆల్ దీనికోసమా దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాదాన్ని నేను కోల్పోయింది, ఈ పాపం కోసమా, ఈ వ్యభిచారం కోసమా, ఈ దొంగతనం కోసమా, ఈ అబద్ధం కోసమా, ఈ అపవిత్రమైనటువంటి జీవితం కోసమా దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ జీవితాన్ని కోల్పోయింది అని కృంగిపోయి ఏడ్చేటువంటి పరిస్థితి వస్తుంది. చూపుకు బానే ఉంటుంది, వినడానికి బానే ఉంటుంది, చేయాలన్నటువంటి ప్రేరేపణ అపవాది కలిగిస్తుంది, అయితే నీవు చేసినటువంటి ప్రతిసారి ఏడుస్తావు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఎన్ని ఏడుపులు ఏడ్చామలా మన జీవితాల్లో, ప్రభా మందిరముకు వెళ్ళమని నీవు నన్ను ప్రేరేపించావు, మందిరానికి వెళ్లకుండా ఇంకో దగ్గరికి వెళ్ళాను, నా జీవితంలో నష్టము జరిగింది, లేరా ప్రజలు దేవుని మందిరానికి రాకుండా వేరే స్థలాలకు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయినటువంటి వారు, దశం భాగాలు ఇవ్వకుండా దేవునికి కానుకలు ఇవ్వకుండా వెళ్ళినటువంటి వారి జీవితాల్లో ఆర్థిక నష్టాలు రాలేదా,
దేవునికి ఇయాల్సినటువంటి సమయం ఇవ్వకుండా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు సమయాన్ని కేటాయించినటువంటి వారి జీవితంలో సమయమే లేకుండా మరణించినటువంటి వారు లేకపోలేదే. దేవునికి వ్యతిరేకంగా అపవాది శోధించినప్పుడు నీవు ప్రయాణం చేసిన ప్రతిసారి నీ జీవితంలో ఏడిపే మిగులుతుంది. ఏషావు ఏడ్చాడు, తండ్రి నాయన అని మొరపెట్టాడని బైబిల్ చెప్తోంది. ఏడుస్తున్నాడు, అయితే ఆయన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. తిరిగి వస్తుందా? అమ్మి వేసినటువంటి ఆ చేష్టత్వపు హక్కు అపవాది ఎప్పుడు ఆ విధంగా ఏడుపులోనికి నేను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసు ప్రభు జీవితంలో ఏడ్చే పరిస్థితి రాలేదంటే ఆయనకు తెలుసు, నా దేవుణ్ణి మాత్రమే నేను ఆరాధించాలి, నా దేవుణ్ణి మాత్రమే నేను పూజించాలి, ఆయనకు మాత్రమే మొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తోంది. అపవాది నిన్ను శోధించినప్పుడు నీకు అదే గుర్తుకు రావాలి. చర్చికి రావాలంటే ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్ నీకు గుర్తు చేస్తాడు, ఇదిగో పలాని దగ్గరికి వెళ్ళాలి, పలాంది చేయాలి, పలాని వారి ఇంటికి వస్తున్నారు కాబట్టి ఈ రోజు వద్దులే అనిపిస్తే. నీ జీవితంలో ఏమి గ్రహింపు రావాలంటే ఎవరు వచ్చినా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలాంటి ప్రాముఖ్యమైనటువంటివి అపవాది చూపించిన వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని మందిరానికి రావడమే. హల్లెలూయా. మన జీవితంలో అవును ఖర్చులు ఉంటాయి, చాలాసార్లు దేవునికి కానుక ఇవ్వకుండా దశం భాగాలు ఇవ్వకుండా ఈ నెల ఈ ఖర్చు వచ్చింది కదా, ఈ నెల ఇది లేదు కదా, అది లేదు కదా, కాబట్టి నెల వద్దులే వచ్చే నెల ఇద్దామని నువ్వు అనుకుంటే నష్టపోతావు, దుఃఖించేటువంటి. నీకేమి గుర్తు రావాలంటే ఎన్ని ఖర్చులున్నా దేవునికి నెల దశం భాగం ఇస్తే నా జీవితంలో ఎన్ని లేమి కలిగినా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దశం భాగం దేవునికి ఇవ్వడమే. డబ్బు గురించి నేను చెప్పడం లేదు, అన్నిటి గురించి చెప్తున్నాను. బైబుల్ చదివేదాని విషయం, బైబుల్ చదవడానికి సమయం నీకు లేదు, టీవీ చూడడానికి సమయం ఉంది, న్యూస్ పేపర్ చదవడానికి సమయం ఉంది, ఫ్రెండ్స్తో చాట్ చేయడానికి సమయం ఉంది, ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయాల కొరకు నీవు సమయాన్ని కేటాయిస్తున్నావు, అయితే బైబుల్ చదవడానికి సమయం లేదని చెప్పుకుంటున్నటువంటి నీవు ఎందుకు అలా జీవిస్తున్నావంటే కారణం ఏంటంటే బైబుల్ చదవడం ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేదు. న్యూస్ పేపర్ చదివేదానికంటే, టీవీ చూసేదానికంటే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో సమయాన్ని గడిపేదానికంటే దేవుని సన్నిధిలో సమయం గడపడం ప్రాముఖ్యమైనటువంటి విషయమని నీ జీవితంలో నీవు గ్రహించగలిగితే నువ్వు దాన్ని తప్పకుండా చేస్తావు. అవును, అలాని వారు ఈరోజు ఆదివారం కాబట్టి ఇంటికి వస్తారు కాబట్టి, వారు పెద్దోళ్ళు కాబట్టి వారిని గౌరవిస్తే, వారి కోసం వారితో ఈ సమయాన్ని గడిపితే మనకు రేపు తెల్లారి పెద్దోళ్ళు కాబట్టి ఏదో సహాయపడతారేమో, ఏదో ఒక పేరు, ఏదో ఒక ఆకర్షణ, ఏదో ఒక ప్రయోజనం, ఏదో నీకు సంతోషం ఆనందం కలిగే విధంగా అపవాది నిన్ను భ్రమపెడుతూ ఉంటాడు. ఇదిగో నీవు నన్ను మ్రొక్కితే, నన్ను పూజిస్తే ఈ లోక రాజ్యములన్నింటినీ నీకు ఇస్తానని యేసు ప్రభువుకి చెప్పాడు. ఏంటి మనుషుల ప్రయోజనమా నీకు కావాల్సింది? ఈ లోక రాజ్యాలను పొందుకోవడానిక యేసు ప్రభు వచ్చింది. ఆయనకు తెలుసు ఆయన ఎందుకు ఈ భూమి మీద ఉన్నాడు, ఆయనకు తెలుసు ఎందుకు తండ్రి చేత ఇక్కడికి పంపబడ్డాడు, ఈ భూమి మీద ఏమి చేయాలో యేసు ప్రభుకు తెలుసు. ఎప్పుడైతే నీ జీవితంలో నీవు ఎందుకు సృష్టించబడ్డావో, ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి నిన్ను పంపాడో, ఎందుకు ఇంకా సజీవ లెక్కలో దేవుడు నిన్ను ఉంచాడో అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటావో అప్పుడు నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటివి చేయడానికి వీలవుతుంది. ఈ బైబుల్ చదవనంత వరకు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలే ప్రాముఖ్యంగా అనిపిస్తాయి. ఈ బైబుల్ చదవనంత వరకు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్ని, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని అణిచివేస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఉపవాస అనుభవం యేసు ప్రభువుని మనిషి ఆది నుండి ఏ ఏ స్థితిలో అయితే పడిపోతూ కుంగిపోతూ ఫెయిల్యూర్గా అపజయ పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే మనిషి ఏ సందర్భాల్లో అయితే నిలబడ్డాడో ఆ ప్రతి సందర్భాన్ని, ఆ ప్రతి స్థితిని యేసు ప్రభు ఉపవాసం ఉండటం ద్వారా జయించగలిగాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఒకటే అంటున్నాడు, నేను నిన్ను పూజించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ దేవుణ్ణి పూజించాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో మన జీవితాల్లో
యేసు ప్రభు ఎలా వెళ్ళాడంటే చూడండి లూకా సువార్తలో 4వ అధ్యాయంలోనే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గుర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. హల్లెలూయా. అప్పుడు యేసు, ఎప్పుడంటే అపవాది చేత శోధించబడినప్పుడు, అపవాది శోధను జయించినప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు వచ్చాడు. ఎందుకు ఈ ఉపవాసం అంటే? బలహీనంగా ఉన్నటువంటి నీ ఆత్మ బలపరచబడటానికే. ఎందుకు ఈ ఉపవాసం అంటే? బలముగా ఉన్నటువంటి నీ యొక్క ప్రాణము, బలముగా ఉన్నటువంటి నీ శరీరము అణిచివేయబడి బలహీనంగా ఉన్నటువంటి నీ ఆత్మ బలపరచబడటానికే నీవు ఉపవాసం ఉండాలి. అపొస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, గాలికి కొట్టినట్లు నేను పొట్లాడుటలే, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఈ యొక్క శరీరము లోక సంబంధమైనటువంటి విషయాల్లో చాలా బలము కలిగినటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా బలహీనమైనటువంటిది. కాబట్టి బలముగా ఉన్నటువంటి యొక్క శరీరాన్ని ఉపవాసము ద్వారా మనం నలగొట్టుకోవాలి. ఈ యొక్క ఉపవాసము ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి ఆకలిని మనం కలిగినప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు అణిచివేయబడినప్పుడు నీ ఆత్మ బలపరచబడుతుంది. గమనించు, నీ యొక్క శరీరము, నీ ఆత్మ రెండు ఒకేసారి బలముగా ఉండలేవు. ఎందుకో తెలుసా? శరీరమునకు ఆత్మయు, ఆత్మకు శరీరము వ్యతిరేకముగా పోట్లాడుచున్నాయని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. నీ శరీరముకు, నీ ఆత్మకు ఎప్పుడు వైరము జరుగుతుంది? శరీరమైనా బలపరచబడాలి, ఆత్మైనా బలపరచబడాలి. నీ ఆత్మ బలపరచబడాలంటే శరీరము నలగొట్టబడాలి, నీ ఆత్మ బలపరచబడాలంటే నీ ప్రాణము అణిచివేయబడాలి అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ బలము కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం? చాలామంది డబ్బు విషయంలో బలంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆరోగ్య విషయంలో బలంగా ఉండాలని ప్రయత్నం చేసేవారు లేరా? జిమ్ములకు వెళుతూ డైట్ తీసుకుంటూ చక్కగా పూటకి ఎంత తినాలో అంత తింటూ, తినాల్సినటువంటి ఆహారాలు తింటూ బలంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు. లోక సంబంధమైనటువంటి విషయాల్లో బలంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉండొచ్చు వాటిలో బలంగా, అయితే ఎప్పుడంటే ఆత్మీయ జీవితం అన్నటువంటిది వాటికంటే బలంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. నీ ఆత్మ బలపరచబడినట్లయితే, నీ ఆత్మ వర్ధిల్లినట్లయితే, ఇవన్నీ విషయాల్లో కూడా వర్ధిల్లుతావని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే, శరీరాన్ని గురించి ఆలోచించవద్దు, ప్రాణాన్ని గురించి ఆలోచించవద్దు, ఇవి శాశ్వతమైనటువంటివి కాదు. ఈ యొక్క శరీరాన్ని గాయపరిచేటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల గురించి నీవు భయపడవద్దు. నీ యొక్క ఆత్మను నశింపచేయడానికి శక్తి కలిగినటువంటి దేవునికి భయపడమంటూ ఉన్నాడు. మన ఆత్మను గురించినటువంటి ధ్యాస మనకుందా? ఆత్మ పోషణను మనం కలిగి ఉన్నామా? మన ఆత్మీయ జీవితం ఎంత బలంగా ఉంది ఈ సమయంలో? రాళ్ళను రొట్టెలుగా కావాలని ఇంకా ప్రాకులాడుతున్నామా? దేవుని చేతుల్లో ఉంటూ కూడా ఇంకా దేవుని చేతుల్లోనికి దిగాలని, దుఃఖాలని ప్రయత్నం చేస్తున్నావా? ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు చూస్తూ అవే కావాలని వాటి వెంట వెళ్ళిపోతున్నావా? ఆత్మలో బలపరచబడితే ప్రతి శోధనను నీవు జయించగలుగుతావు. అట్టి ఆత్మలో బలమును కలిగి దేవుని కొరకు జీవించేటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైనటువంటి దేవుని పెట్టారా, తీర్మానం చేద్దామా? ప్రభా, నేను ఈ వారంలో ఒకరోజు నేను ఉపవాసం ఉంటాను. అవును, ఆత్మ బలపరచబడుతోంది. అవును ప్రభా, నా ఆత్మ బలహీనపరచబడింది, అందుకే నేను ఆ పాపం చేశాను, అందుకే ఇంకా ఆ పాపం కొరకు ప్రాకులాడుతున్నాను, అందుకే మీకు దూరంగా పరిగెత్తుతున్నాను. ఆయన, నా ఆత్మ బలపరచబడాలి, ఉపవాసం ఉంటానని ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండినప్పుడు ఆయనతో నడిచేటువంటి అనుభవం కంటే ఈ ప్రపంచంలో మధురమైనటువంటి ఏ అనుభవం కూడా లేదు. తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి నాకు మాకు ఉపవాసం ఉండి ఆత్మలో బలపరచబడి మీ వలే విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి
మీకు సాక్షులుగా జీవించేటువంటి కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.